రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో తన మాజీ హీరోయిన్ కూడా. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ పేరుతో మరో భారీ ప్రాజెక్టు మొదలైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీ స్టార్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టీవీవి దానయ్య రూపాయలు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఇతర తారాగణం ఎవరు అనే విషయం ఇంకా బయటకు రాలేదు. హీరోయిన్ల ఎంపిక కూడా జరగాల్సి ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రియమణి కీలకమైన పాత్రకు ఎంపికైనట్టు తెలుస్తుంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలో గతంలో ప్రియమణి యమదొంగ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ల ఎంపిక కూడా జరగాల్సి ఉంది. ఈ మూవీలో విలన్ గా కన్నడ హీరో యష్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మూవీలో ఇంకా ఎవరెవరు తారాగణం నటిస్తున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద ఈ సినిమా విషయంపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమా టాలీవుడ్ లో సంచలనంగా మారడం ఖాయమంటున్నారు నెటిజన్లు.